భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ పత్తి. అమ్మమ్మ గారి వంటింటిలోని రుచులు జ్ఞాపకం, ఆనాటి నుండి ఈనాటి దాకా మధుర జ్ఞాపకం, అందులో ఉందిలే అనంతర మంత్రం, ఆ వంటకాల నిండనే ఆరోగ్యాల సూత్రం. నిందెలు తిన్నవి జ్ఞాపకాలు అన్ని ముందుకొచ్చే నేడు, మన తినాలి డబల్ పాస్ మినపగుళ్ళు చూడు. నేను పట్టు వదలకుండా ఎలాగైనా సినిమా రంగంలో రచయితగా స్థిరపడాలన్న ఒక దృఢమైన సంకల్పంతో దాదాపు 750 సినిమాల్లో 3000 పాటలకు దగ్గరగా రాయడం ఉన్నది నిజంగా నేను మర్చిపోని విషయం. ఎన్నో వేల పాటలు, మీ మనసు దోచిన గెలిచిన పాటలు, అన్నిటికీ మీరిచ్చిన ప్రశంసలు, వాటికొచ్చిన పురస్కారాలు, ఇవన్నీ నేను గెలవటానికి ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని ఒత్తిళ్ళు, ఎంత శిరోభారం చెబితే తగ్గేది కాదు. వీటన్నిటి నుంచి నాకు సంపూర్ణ ఉపశమనాన్నిచ్చింది సెవెన్ హిల్స్ అమరావతి హెర్బల్ కూల్ ఆయిల్. ప్రకృతి సహజ సిద్ధమైన అరుదైన వనమూలికలతో చేయబడిన సెవెన్ హిల్స్ అమరావతి కూల్ ఆయిల్ టెన్షన్లకి తలనొప్పులకు చెప్పండి ఐ డోంట్ కేర్. ఇది మగవాళ్లకే కాదండి, ఎవరైనా వాడచ్చు. ఏముందందులో చెప్పరా రాస్కెల్. అమోఘమైన రుచి, అద్భుతమైన శక్తి, ఇంకా బ్రహ్మాండమైన ఆరోగ్యం. కానిస్టేబుల్ మూట ఓపెన్ చేయి. గోదావరి నెయ్యి. ఇక్కడ అన్ని నెయ్యి డబ్బాలే ఉన్నాయి కదరా. నేను చెప్పినవన్నీ అందులో ఉన్నాయి సార్. స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది, అమోఘమైనది మన గోదావరి నెయ్యి. రాఘవ్, నేను నెయ్యి ఎన్ని ప్యాకెట్స్ తెమ్మన్నాను, మరి నువ్వెన్ని తెచ్చావు? రాఘవ్, అసలు నేను ఒక్క నెయ్యి ప్యాకెట్ తెమ్మంటే రెండెందుకు తెచ్చావు? డబ్బులు వేస్ట్ చేయడంలో నీ తర్వాత ఎవరన్నా చెప్తుంటే వినవా? కోపం వస్తుంది. ఇది నందగోకుల్ నెయ్యి వారి అద్భుతమైన ఆఫర్. ఒకటి కొంటే మరొకటి ఉచితం. నిజమా? 200 ml గేదె నెయ్యి కొంటే మరొక 200 ml ఆవు నెయ్యి ఉచితం. నందగోకుల్ నెయ్యి, ఆరోగ్యానికి ఆనందానికి. మనసుకి నచ్చే సంగీతం మనతో ఉన్నప్పుడు ఆఫీస్ పనిలో తలమునకలైనప్పుడు చల్లని
సాయంకాలాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చేది చంద్ర కాఫీ. చక్కని రంగు రుచి మాత్రమే కాదు, ఆహా అనిపించే అద్భుతమైన పరిమళంతో ఎంతో మంది అభిమానాన్ని పొందింది చంద్ర కాఫీ. ఆహా అనిపించే అనుభూతితో నిజమండి. బట్టలు పెంచడు ఎన్ని మార్కులు ఉన్నాయో? ప్రతిరోజు ఒకే యూనిఫామ్ వేసుకుంటుంది. వాళ్ళ అమ్మకి వాష్ చేయడం రాదేమోరా. రేపు కూడా ఇదే యూనిఫామ్ వేసుకొస్తుంది చూడండి. నమస్తే రావు గారు. అందరికీ వాళ్ళ వాళ్ళ అమ్మలు బట్టలు ఉతుకుతూ ఉంటారు. నీకు అమ్మ లేదు, నాకు లేదు, కానీ అమ్మ చేతి ఉతుకు లాంటిది. ఓ సోప్ పేరు చెప్పన, సాక్షి డిటర్జెంట్ సోప్. ఇక వాళ్ళు వెతకడానికి మరకలు దొరకవు. అద్భుతమైన మెరుపు తప్ప, మెరుపుకి సాక్ష్యం సాక్షి డిటర్జెంట్ సోప్. కూరగాయలు తీసుకురండి, ఇంట్లో బొత్తిగా సరుకులు లేవు. ఒరే ఆ శర్మగాడి కొట్టులో ఆకు ఒక్క సున్నం మర్చిపోకురా. ఆకు ఒక్క సున్నం తెస్తానమ్మా. మూర్తి, వేర్ ఆర్ యు? కమ్ టు ద ఆఫీస్ ఇమిడియట్లీ సార్. ఇప్పుడే ఇంటికి వచ్చాను సార్. ఈరోజు నైట్ షిఫ్ట్ ఉందని చెప్పాను కదా. ఇక టెన్షన్లకి తలనొప్పులకి చెప్పండి ఐ డోంట్ కేర్ అని. ప్రకృతి సహజ సిద్ధమైన అరుదైన వనమూలికలతో చేయబడిన సెమినల్స్ అమరావతి కూల్ ఆయిల్. ఈ భూమి ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది. అలాంటి మనదంటూ ఒక భూమి. ఆ భూమిలో పచ్చని పంట, ఆ పంట నుంచి వచ్చిన పైరుగాలి మన మనసుని తాకుతుంటే ఏదో తెలియని అనుభూతి. అలాంటి అనుభూతి మనకు అందిస్తుంది బేర్షుబా ఫార్మింగ్ ల్యాండ్స్. బేర్షుబా కంపెనీ పెట్టి 10 సంవత్సరాలు పూర్తయింది. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. నేను అంతేకాకుండా ఇటీవల మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దిగాను. అలాగే ఎంతోమందికి మీరు ఉపాధి కల్పిస్తే నేను నిజంగా ఆనందపడతాను. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. ల్యాండ్ కొన్న మొదటి సంవత్సరానికి మీరు పెట్టిన పెట్టుబడికి 25%, రెండో సంవత్సరానికి 50%, మూడో సంవత్సరానికి 1:1 గ్యారంటీడ్గా ఇన్కమ్ పొందుతారు. రెండింతల డబ్బు, మూడింతల సంతోషం బేర్షుబా ఫార్మింగ్ ల్యాండ్తోనే సాధ్యం. వారాంతంలో మీ కుటుంబం అంతా సంతోషంగా గడపడానికి ఓ చక్కటి అవకాశం. రండి, ఇంకెందుకు ఆలస్యం? జీవితాన్ని జీవిద్దాం పచ్చటి పొలాల్లో, స్వచ్ఛని సమీరాల్లో. मुझे भी ऐसा ही है. क्लॉथ पसंद आता है तो डिजाइन पसंद नहीं आती, डिजाइन पसंद आता है तो क्लॉथ पसंद नहीं आती. हमेशा कॉम्प्रोमाइज होना है. देखो बहुत लूज है. मेरी परिस्थिति किसे बताऊं मैं? मना करता हूं फिर भी ऑनलाइन शॉपिंग ही करते हैं. को कॉम्प्रोमाइज करने की कोई जरूरत नहीं है. ये माइलस्टोन से लिया गया है. यहाँ पर हमारी पसंद के हिसाब से डिजाइन, कपड़ा, कलर, बस इतना ही नहीं, हमारे पसंद के हिसाब से साइज भी चुन सकते हैं. माइलस्टोन से हमारे पसंदीदा डिजाइन चुन के उन्हें हमारी कोई भी सही मेजरमेंट कुरियर कर दो. उसके बाद वो सही मेजरमेंट के साथ हमारे कपड़े को स्टिच करके हमें कुरियर कर देते हैं. इसलिए मैंने बोला माइलस्टोन से नो कॉम्प्रोमाइज, ओनली हैप्पीनेस. चाय 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 समोसे समोसे.
అనగనగా ఓ అందమైన రైలు ప్రయాణం. అందరూ ఆకలిగా ఏవేవో కొనుక్కుని తింటున్నారు. ఆ పిల్లవాడికి కూడా వాళ్ళని చూసి ఏమైనా తినాలనిపించింది. బిడ్డ ఆకలి తెలిసిన అమ్మ వాడికి బ్యాగ్లో నుంచి అనగనగా వారి చిక్కీని తీసిచ్చింది. వాడెన్నడూ చూడని రుచిని ఆస్వాదిస్తున్నాడు. అనగనగా వారి ఆరోగ్యకరమైన చిక్కీ కేవలం 10 రూపాయలకే. ఇప్పుడు ప్రతి ఆకలి తీరుతుంది పౌష్టికంగా మరియు రుచికరంగా. ఎవ్రీ స్నాక్ హ్యాస్ అ స్టోరీ. పాటే నా ప్రాణం, సంగీతం నా ఊపిరి, ఈ సౌండ్ సిస్టమ్, ఈ గ్యాజెట్స్, ఇవన్నీ నా బెస్ట్ ఫ్రెండ్స్. శ్రావ్యమైన సంగీతాన్ని మేము మీకు అందిస్తుంటే నాణ్యమైన ఆడియో అండ్ టీవీ సిస్టమ్స్ ద్వారా మీరు ఆనందిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీ అభిమానాన్ని పొందటం నా అదృష్టం. మరి నేను అభిమానించేది ఎవరినో తెలుసా? జూటూరు హోమ్ అప్లయన్సెస్. వరల్డ్ క్లాస్ బ్రాండ్స్, లేటెస్ట్ మోడల్స్, మనకు నచ్చే అద్భుతమైన కలర్స్, డిజైన్స్ జూటూర్ హోమ్ అప్లయన్సెస్లో. నమ్మకమైన ప్రపంచంలోకి అడుగు పెట్టండి. మీ ప్రతి కొనుగోలు మా పదిలమైన జ్ఞాపకం. మీ ప్రతి కొనుగోలు మా పదిలమైన జ్ఞాపకం. నమ్మకమైన మీ నేస్తం జూటూరు స్మార్ట్ ప్లాజా. జీవితం ఒక ప్రయాణం. ఎన్నో కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అనుభవాలు, ఆలోచనలు, ఆశయాలు, సంతోషాలు, బాధలు, కృంగతీసే భయం, వెన్ను తట్టే ధైర్యం. ఎప్పుడు ఏ సందర్భం మనకు ఎదురవుతుందో అసలు చెప్పలేం. అందుకే కొందరిని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. లైక్ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసిన అమ్మా నాన్న, ప్రపంచంతో పోటీ పడడం నేర్పించిన స్నేహితులు, గెలవడం నేర్పించిన సమాజం. ఒక్కొక్కసారి అనుకోకుండా ప్రమాదవశాత్తు పరుగు ఆగిపోవచ్చు, ధైర్యం సన్నగిలిపోవచ్చు. అలాంటప్పుడు మనకున్న నిజమైన నేస్తం ఎంఎం హాస్పిటల్స్. ఆర్థోపెడిక్ రంగంలో అపారమైన అనుభవంతో, అత్యాధునికమైన వైద్య పరికరాలతో, మన దృఢమైన ఎముకలు, దృఢమైన జీవితం కోసం నిరంతరం సేవలు అందిస్తోంది ఎంఎం హాస్పిటల్స్. బంధం బలమైనది, ప్రాణం విలువైనది. గుర్తుపెట్టుకోండి, ఎంఎం హాస్పిటల్స్. బాయ్. ఆకాశవాణి కడప కేంద్రం పుట్టుమూగ చెవిటి పిల్లలకు శుభవార్త అందించే ప్రయత్నంగా ఈ ప్రకటన. సాహిత్యం చంద్రబోస్ గారు, గానం చిన్నారి శ్రీధృతి, సంగీతం సిద్ధార్థ్ వాట్కిన్స్.
ఇది నిజం. ఈ కాక్లర్ ఇంప్లాంట్ చిప్ని హ్యూమన్ బ్రెయిన్కి అమర్చడం ద్వారా వినికిడి శక్తి, తద్వారా మోగబోయే స్వరాన్ని పలికించడం మన తిరుమల హాస్పిటల్కే సాధ్యం. ఏ లోపం మనిషిలోని ప్రతిభ నాపలేదు, అది అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తూ ఆ వ్యక్తిలోని ప్రతిభకు గుర్తింపునిస్తుంది. డెంటిస్ట్ దగ్గర రావాలంటే భయపడతారు, వేలుకు వేలు డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమోనని. నాకు తెలిసి మీ ప్రతి దంత సమస్యకు ఒకటే సమాధానం, ట్రైడెంట్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ మన మంగళగిరిలో. అమ్మా, నా చేతి కర్ర ఇక్కడెక్కడో పెట్టాను, నీకేమైనా కనిపించిందా? నడిపించిన ఇతని చెయ్యికి అయ్యాను నేను ప్రియనేస్తం. నేను లేని క్షణం వెయ్యలేడు ముందుకు పాదం. ఎన్నో ఏళ్లుగా ఏర్పడింది ఇద్దరికి విడదీయని బంధం. కానీ నేస్తమా డాక్టర్ దీపక్ నాందర్స్తో అయ్యాను నేను నీకు దూరం. అయినా కోరుకుంటున్నాను నీ సుఖం, మరియు ఎందరికో కావాలి డాక్టర్ దీపక్ నాందర్స్తో చక్కటి చేయుత. ఇకపై నా అవసరం రాదు, డాక్టర్ దీపక్ నాందర్స్ మీతో ఉంటే ఇట్లు మీ చేతి కర్ర. బిడ్డ సంరక్షణ తల్లికి తెలుసు, గర్భవతి సంరక్షణ మరో తల్లి లాంటి అక్షయ హాస్పిటల్స్కే తెలుసు. మన చుట్టూ ఎన్నో గ్యాడ్జెట్స్, మిషన్ లేకుండా మనిషి మనగడే ప్రశ్నార్థకం. ఒకవేళ మిషన్ పాడైతే మనమేం చేస్తాం? టెక్నీషియన్కు చూపిస్తాం. మన శరీరం కూడా ఒక రకమైన మిషన్ లాంటిదే. మరి ఇవి పాడైనప్పుడు ఒక మంచి టెక్నీషియన్ లాంటి వైద్యుని సంప్రదించడం ఎంతో అవసరం. మన దైనందిన జీవితంలో అనుకోకుండా జరిగే అన్ని రకాల దెబ్బలకు సరైన రీతిలో వైద్య సేవలందిస్తూ పాత నొప్పులను సైతం దూరం చేసి ఉపశమనాన్ని కలిగిస్తుంది ఫిజియోలైఫ్. నేను విన్నాను, నమ్మాను, మీరు నమ్మొచ్చు. డైరెక్టర్ దీపక్ గారు, యంగ్, ఎనర్జెటిక్, ప్యాషనేట్ అండ్
ఫోర్ థాట్స్ ఉన్న వ్యక్తి. ఒక దర్శకుడికి కావలసిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే వారు అనుకున్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అది నటుడి దగ్గర నుంచి రాబట్టుకోవడం. ఆ క్వాలిటీ దీపక్ గారి దగ్గర పుష్కలం. రానున్న కాలంలో మీరు ఒక గొప్ప దర్శకుడు అవుతారన్న నమ్మకం నాకుంది. ఆలోచన దీపక్ గారిది అయితే రూపం రవి గారిది. రవి గారు కెమెరామెన్. వీళ్ళిద్దరూ హ్యాండ్ ఇన్ గ్లవ్. కరెక్ట్ గా ఆయన అనుకున్నది ఈయన అలాగే ఫ్రేమింగ్ పెట్టి పిక్చరైజ్ చేసి ఇవ్వడం గొప్పతనం. ఆర్ట్ హోమ్ అడ్వర్టైజర్స్ లెడ్ బై దీపక్ ఆవులా అండ్ హిస్ టీమ్ నాకు అప్రోచ్ అయ్యి ఇలా ఒక యాడ్ ఫిల్మ్ చేయాలని అడగడంతో నేను ఫస్ట్ తను చేసిన వర్క్స్ చూశాను. అంటే ఇట్స్ పార్ విత్ ఎనీ బాంబే అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అనిపించింది నాకు. కడపలో ఎందుకు కొన్నారు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. కనీసం హైదరాబాద్ వస్తే దే కెన్ డూ లాట్ బెటర్ అనిపించింది. బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ వాళ్ళ డెడికేషన్ కానీ అట్ ది సేమ్ టైమ్ ది వే దే ఆర్ వర్కింగ్ ద టీమ్ వర్క్ మొత్తం టీం అంతా కలిసి ఇది ప్రతి ఒక్కరు పని అని చేసే విధానం కానీ చూసిన తర్వాత ముఖ్యంగా ఎందుకు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదని అడిగితే ఫర్ అవర్ పేరెంట్స్ అనే ఒక ఎథికల్గా చెప్పిన జవాబు నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత డెడికేటెడ్గా మొత్తం టీం అందరూ కలిసి ఒక యాడ్ ఫిల్మ్ అంటే ఒక ఫీచర్ ఫిల్మ్ అంతా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్క షాట్కి ప్రతి ఒక్క ఫ్రేమ్కి కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు చేసిన విధానం బాగా నచ్చింది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, దీపక్ అండ్ టీమ్. దీపక్ గారి పనితనం మీద, దీపక్ గారి సుభితత్వం మీద, దీపక్ గారి సృజనాత్మకత మీద ఒక సంపూర్ణమైన ఒక అవగాహన ఏర్పడింది అన్నమాట. ఏదైనా కూడా వాణిజ్య చిత్రమైనా సరే దాంట్లో కళాత్మక విలువలు ఉండాలని తనదైన ఒక దృష్టికోణంతో, దృక్కోణంతో, కొత్త కన్నుతో, కొత్త కోణంలో చూడటం ఒక్కొక్క సన్నివేశాన్ని, ఒక అంశాన్ని, ఈ అలాంటి లక్షణం, అలాంటి స్వభావం నాకు దీపక్ గారు కనబడింది అని పూర్తిగా నేను చాలా చాలా నాకు ఇష్టమైపోయారు. అప్పటి నుండి ప్రతి చిత్రం ఆయన చేసిందల్లా నాకు పెట్టడం కానీ, నాతో పంచుకోవడం కానీ, నేను ఆయన ఒక చిత్రంలో పాట కూడా రాసి పెట్టాను నేను. అంతగా నచ్చింది ఆయన పనితనం. ఈ సాక్షి డిటర్జెంట్ సోప్ యాడ్ నేను చేస్తున్నప్పుడు దీపక్ను చూసిన తర్వాత అంట బాగా మెచ్యూరిటీ ఉన్న డైరెక్టర్ లాగా, యాడ్స్ ఫిలిం మీద పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తిలాగా నాకు అనిపించాడు. అండ్ వారు తీసిన గతంలో యాడ్స్ కూడా చూశాను. ఈ లొకేషన్స్ మేబీ కేరళ ఏమో అనుకున్నాము, కేరళ కాదండి, ఇది కడపలో ఉంది అని చెప్పడం జరిగింది. సో దీపక్ గారు ఆల్ ది బెస్ట్ అండ్ కెమెరామెన్ గారు రవి వర్మ, వీళ్ళిద్దరు కాంబినేషన్, అద్భుతమైన కాంబినేషన్. ఆర్ట్ హోమ్ వాళ్ళ ఆహ్వానం మేరకు కడప సిద్ధి టైల్స్ యాడ్ చేయడానికి వచ్చామండి. పొద్దునే దిగాము, టిఫిన్ పెట్టారు, చక్కగా భోజనము పెట్టారు, కానీ షూటింగ్ మొదలు పెట్టలేదు. 3:00 అయింది, ఏం చేయాలి వీళ్ళు? 3:00 అయింది, ఇంతవరకు మొదలే పెట్టలేదు, వీళ్ళు ఎప్పుడు ఫినిష్ చేస్తారు? ఇలాంటి అసలు ఒప్పుకోకూడదు, మనకు అవసరమా ఈ అక్కడి నుంచి ఇక్కడికి రావటం అంత అవసరమా, అక్కడ వర్క్ లేకని అనుకున్నాము. కానీ 3 గంటలకి మొదలు పెట్టారండి. నా స్వామి రంగా అక్కడి నుంచి ఉంది, రియల్లీ వండర్ అండి. వితిన్ 1 అవర్లో వాళ్ళకి ఏం కావాలో అది కరెక్ట్గా చేసుకున్నారండి, ఎక్కడా తడబాటు లేకుండా. కొత్త వాళ్ళు అనుకున్నాం, వాళ్ళు కొత్త వాళ్ళు కాదు, ఉద్దండులు. మరి దీపక్ ఆవులా గారు డైరెక్టర్ ఇస్ వెరీ నైస్ మ్యాన్ అండి, వెరీ కైండ్ మ్యాన్. చక్కగా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అది కరెక్ట్గా చెప్తాడండి, అది క్లారిటీ ఉంటుంది పర్ఫెక్ట్గా. ఆ క్లారిటీలో ఒక మంచి ఒక సృజనాత్మకతను జోడు చేసి చక్కగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పగల సమర్థుడు. అలాగే మన రవి గారు కెమెరామెన్ ఇస్ వండర్ఫుల్ అండి. ఆయన ఒక ఫ్రేమ్ పెట్టాడంటే దీని అమ్మ జీవితం ఎదిరిపోవాల్సిందే, అలా పెడతాడు. అంటే ఆయన మనసులో ఉన్న ఆలోచనల్ని ఆ ఫ్రేమ్లో చూపిస్తాడు ఆయన. సో వాళ్ళిద్దరు కలిస్తే ఒక వండర్ తయారవుతుందండి. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఇక్కడితో ఆగకూడదండి, వాళ్ళు హైదరాబాద్ రావాలి. చక్కగా హైదరాబాద్ వచ్చి వాళ్ళు మంచి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వారు, కెమెరా డిపార్ట్మెంట్లో వారు ఉండి
వాళ్ళు సినిమాలు చేయాలి, వాళ్ళు పెద్ద స్థాయికి రావాలి, ఖచ్చితంగా వస్తారు నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చూశాను ఒక వ్యక్తిని 100 రోజులు చూడాల్సిన అవసరం లేదు ఒక బేసిక్ నాలెడ్జ్ రావడానికి. సో నాకైతే వాళ్ళిద్దరి మీద చాలా నమ్మకం ఉంది, వీళ్ళు పెద్ద స్థాయికి వెళ్తారని, వెళ్ళాలని మనచా వాచా కర్మన కోరుకుంటున్నాను. మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నారు. సో ఆర్ట్ హోమ్ వాళ్ళు పెద్ద ఫిలిం చేయాలని, అందులో మాకు చిన్న అవకాశం రావాలని నిజంగా కోరుకుంటున్నాను. కడప వాసులందరికీ నమస్కారం. Really thank Ravi sir and his team for all the way coming from Chennai and working for our project. And I sincerely thank our young dynamic Deepak and his team Pradeep and all the team members here. Many a times I feel proud also looking at all these young minds, because nowadays youngsters generally they are running after few things, whereas very few youngsters are like these young minds who always get inspired by noble thoughts and noble actions, who always aspire greatest heights in the life. I'm so proud and I invoke the blessings of the divine and I invoke the blessings of all entire gurus on these young minds. In future may they all succeed and reach their higher positions in their life. Thank you all so much. హాయ్ ఎవ్రీబడి, నేను మీ సిద్ధార్థ్ వాట్కిన్స్. సో ఆర్ట్ హోమ్ ప్రొడక్షన్స్తో నా జర్నీ ఒక 10 ఇయర్స్ నుంచి ఉంది, అండ్ ఇట్స్ అ నెవర్ ఎండింగ్ జర్నీ, బికాజ్ Deepak Avula has been such a great support. So tana prati ad nene music chestu untanu. So previously we have done so many ads, and this time we are coming out with a beautiful ad, Ambika Darbar Bhakti.